రే చిన్న మోటార్ బంద్ చేయరా, నీళ్లు పోతున్నాయి. సరే నాయన పోతున్నా. రే చిన్న ఏమైందిరా? రే చిన్న ఏమైందిరా? రే చిన్న లేరా, రే ఏమైందిరా చిన్న, రే లే. అరే రే పాంగాటేసినారా? స్వామి, అయ్యా అయ్యా, నా బిడ్డని పాము కాటేసిందయ్యా, నువ్వే కాపాడాలయ్యా. రే రాములు, మీ తమ్ముడికి పాము కాటేసిందట్రా, మీ నాయన తాంత్రికుడి దగ్గర పట్టుకుపోయిండు. మూఢనమ్మకం. ఆసుపత్రికి తీసుకెళ్తే వైద్యం దొరుకుతుందని తెలిసి కూడా మంత్రవైద్యుల దగ్గరికి వెళ్ళే మా ఊరు రామచంద్రాపురం. ఓ చంద్రా, ఏం బ్రో ఒంటరిగా కూర్చున్నావు, ఏంట్రా దిగాలుగా ఉన్నావు? ఏరా రాము, ఇంటికి వెళ్ళేదా? లేదురా. ఏంట్రా చంద్ర, నిన్న పనికి పోలేదంట? ఇంట్లో పరిస్థితి ఏం బాగాలేదురా, అమ్మకు కూడా ఒంట్లో బాగోట్లేదు. అవునా? అమ్మకా ఏమైందిరా? అమ్మకు ఒంట్లో సరిగ్గా బాగాలేదురా, చాలా రోజుల నుంచి నీరసంగా ఉంది, పంట దిగుబడి కూడా సరిగ్గా లేదురా. అవునా? నాకెందుకో నీకు ఏదో దుష్టశక్తి ప్రభావం పన్నట్టుంది, ఏదో దోషమై ఉండొచ్చు. దోషమా? మరి ఇప్పుడు ఎలారా? కంగారు పడకురా, నాకు తెలిసిన తాంత్రిక ఒక ఉన్నాడు, వెళ్ళి కలువు. ఈ ఉంగరం ఆయనే ఇచ్చాడు, ఇది పెట్టుకున్నప్పటి నుంచి నా జీవితమే మారిపోయింది. సరేరా, దండాలయ్యా మా అమ్మకి, ఆరోగ్యం బాగాలేదయ్యా. ఏం భయపడకు, నాకంతా తెలుసు, మీ అమ్మకి నయమవుతుంది. కానీ వారం రోజులు నిష్టంగా ఉపవాసం చేయాలి. అటగయ్యా. ఈ నిమ్మకాయ మీ అమ్మ పడుకునేటప్పుడు దిండు కింద పెట్టు, ఆ నిమ్మకాయ వాడిపోయేలోపు మీ అమ్మ బాగవుతుంది. ఇక నువ్వు వెళ్ళచ్చు. సరే అయ్యా, మీరు చెప్పినట్టు చేస్తాను. చంద్ర, ఈడుండవా? నొప్పి అవుతుందిరా, రేపటితో ఉపవాసం అయిపోతుంది, అమ్మకి నయమైపోతుంది కదా. అమ్మ, అమ్మకేమైందిరా? అమ్మిక లేదురా. ఏం మాట్లాడుతున్నావురా, అమ్మకేమైందో చెప్పరా. అమ్మ చచ్చిపోయిందిరా. అమ్మ, అమ్మ నాకు ఇంకెవరు లేరురా, అమ్మ కాకుండా. నాయనా, నాయనా. అరే రాము, చిన్నకి పాము కాటేసిందిరా, అనవసరంగా పంపించానురా నేనే. ఈడికెందుకు వచ్చినావు? తాంత్రికుడు చూసుకుంటాడురా, నయమైపోతుంది, నీకేం తెలియదు, ఊకో. ఆసుపత్రికి తీసుకుపోతున్నాయినా, ఇక్కడ నుండి చచ్చిపోతాడయ్యా నా వాటిను. వైద్యం మధ్యలో తీసుకెళ్తే అతని ప్రాణానికే ప్రమాదం.
తీసుకో. ఏయ్ నిజరకో, ఏయ్ నిజరక్. రే రాము నా మాట వినరా, అక్కడ పెట్టరా. నాయనా ఈ మూఢనమ్మకాల వల్ల తమ్ముడి ప్రాణాలు ప్రమాదంలో పెట్టలేను. అయినా ఒక ప్రాణం కాపాడాలంటే వెళ్లాల్సింది ఆసుపత్రికి, ఇలాంటి వాళ్ళ దగ్గరికి కాదు. నన్ను ఆపకు. ఏయ్ ఆగు ఆగు. రే చిన్న నీకేం కాదురా. In India alone, more than 60% of people still believe in superstitions. Because of this, lakhs of people are risking their lives. There are thousands of villages just like Ramachandrapuram which need to change.